గడ్డం పెంచుకొని పైజామాలు వేసుకొని ఊరూరా తిరిగి ఆవేశమైన ప్రసంగాలు చేసి బీజేపీని టీడీపీని గెలిపించాను అనుకుంటున్న జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా విషయంలో దగా పడినప్పటి నుంచి తిరుగుబాటుదారునిగా మిగిలిపోయారు తనదైన శైలిలో ట్విట్టర్లో రెచ్చిపోతూ పవన్ కమలనాథులను దువ్వే ప్రయత్నం చేసిన రకరకాల కారణాల మూలంగా సాధ్యం కాకపోవడంతో మిన్నగుండిపోయాడు కానీ ఇటివల చేసిన కొన్ని ట్విట్టర్ కౌంటర్ కి ఇచ్చే పనిలో పడ్డారు ప్రధాని మోడీ దేశ సమగ్రతకు భంగం కలిగించే విధంగా ప్రవర్తిస్తున్నారని దక్షిణాది రాష్ట్రాలపై హిందీ బలవంతంగా రుద్దుతున్నారని ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశ చరిత్రను తిరగరాసే ప్రయత్నాలు చేస్తున్నారని బీజేపీ ప్రభుత్వంపై ట్విట్టర్లో దుమ్మెత్తి పోశారు పవన్ కళ్యాణ్ ఇవి ఆయన చేయిన పడ్డాయేమో కానీ మోడీ ఒక గట్టి నిర్ణయం తీసుకోబోతున్నారంట దక్షిణాది భాషల్లో ఒక దాన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో పాఠశాలలో తప్పనిసరిగా చేయనున్నారని సమాచారం నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో ఈ విషయాన్ని చర్చించారని వినికిడి దేశ సమగ్రతను పెంపొందించే కార్యక్రమంలో భాగంగా భావితరాల పట్ల అంతరాన్ని తగ్గించేలా ఈ దిశగా ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుందని తదనంతరం పరిణామాలు ఎలా ఉండవచ్చని చర్చ సాగినట్లు సమాచారం